हिंदू धर्म प्रेक्षक नमस्कार व्यक्तिगत कार्यक्रम की स्वागत सुस्वागत मैं प्रति रोजलागे व्यक्तिगत कार्यक्रम में प्रमुख ज्योतिष विनूत शिरोमणि ग्रह मूल सर्व जगत नामात्यु डॉक्टर जंध्याल शास्त्री गारु मैं मेकुनि जातकपरम समस्या चक्कर परहार परिष्कार मार्गा पुटन तेदी मतमेर चपंडीन कष्ट नष्टो पुटन तेदी विन वेगार दयचे टीवी सौंड तग्चिमात्र మరి గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. అలాగే గురుగారి బ్రహ్మత్వములో నిర్వహణలో రేపు కార్తీక మాసం నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా 30 రోజులు కూడా పవిత్రమైన కార్తీక మాసంలో యాగాన్ని నిర్వహిస్తున్నారు. నరసింగుల దివ్యక్షేత్రంలో ఆయొక్క యాగ కార్యక్రమంలో మీ యొక్క పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుని ప్రతిరోజు కూడా మీకు ఒక లింక్ కూడా పంపిస్తారు వాట్సాప్ కి. ఆ లింక్ ద్వారా కూడా నరసింగుల దివ్యక్షేత్రంలో జరుగు కార్యక్రమాన్ని మీరు స్వయంగా చూసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా నవంబర్ 24వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు వరకు కూడా పవిత్రమైన కాశీ క్షేత్రంలో కూడా ఇప్పుడు జరుగుతున్న యాగ కార్యక్రమంలో ఎవరైతే కార్తీక మాసంలో యాగ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క పేర్లతో కాశీ క్షేత్రంలో కూడా నిర్వహిస్తారు అనేక కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలన్నీ కూడా హిందూ ధర్మ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. మరి అన్ని వివరాలకు కింద నంబర్లను సంప్రదించండి. అలాగే నవంబర్ 8వ తారీఖున కానీ అలాగే 9వ తారీఖులో కానీ గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు. ముందుగా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాలనుకునే వారు 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే జాతకపరమైన విషయాల కోసం సంప్రదించాలనుకునే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు కానీ దూర పరిసర ప్రాంతాల వారు కానీ దూరం పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు నేరుగా గురుగారిని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కొరకు కింద నంబర్లను సంప్రదించి రేపు కార్తీక మాసంలో జరుగు యాగంలో పాల్గొనే వారు కానీ జాతకపరమైన విషయాల కోసం కానీ కింద నంబర్లను మీరు సంప్రదించవచ్చు. గురుగారు మీరు మాట్లాడండి. గురుగారు ఎందుకంటే మనకి ఎన్ని రోజులు లేదు, నవంబర్ 5వ తారీఖు చాలా దగ్గరగా ఉంది. మీరు మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం కాలర్తో మాట్లాడదాం. ప్రధానంగా మా హిందూ ధర్మ ఛానల్ భక్తులందరికీ కూడాను జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః అని మనస్ఫూర్తిగా కూడాను మనసులో అనుకోండి. గ్రహానుగ్రహ ప్రాప్తిని ఆశీర్వదిస్తా. మనందరం కలిసి కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, గోమాత దేవో భవ, భూమాత దేవో భవ, పంచభూతాత్మక దేవో భవ అని వారికి నమస్కారం చేద్దాం. అలాగే మన ఎల్లప్పుడూ ఎన్నుండి నడిపించేటువంటి మానవ జీవన గమనంలో జరిగే ఇవాగ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ ఇలా రకరకాలైన రంగాల్లో ఇచ్చి మనకు కష్టాలు నష్టాలు ఇబ్బందులు మానసిక వ్యధలు వివాహంలో ఇబ్బందులు ఇలాంటివి ఉన్నా కలిగేటువంటి అన్నిటి నుంచి కూడాను వైద్యులు చేర్చుకునేటువంటి దానికి ప్రత్యేకంగా కూడాను ఆ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః అనే 9 నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం పొందేదానికి మనం ప్రయత్నిస్తూ మా హిందూ ధర్మ ఛానల్ భక్తులందరూ కూడాను ఒక మాటతో చెప్పాలండి, వాకండి, నిరాశ పడవాకండి, నిశ్చులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వినాలవాకండి, ఎప్పుడు కూడాను నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, మూఢనమ్మకాలకు వెళ్లకుండా శాస్త్రాన్ని అపహాస్యం చేయకుండా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా కూడాను మనం ఎన్నో రోజులేవు ఇలా 27వ తారీఖు ఆల్రెడీ బుధవారం సంపూర్ణమైపోయింది, రేపు గురువారం, నెక్స్ట్ ఎల్లు శుక్రవారం కాక పైచే శుక్రవారం నుంచి కార్తీక మాసం 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆ 5వ తారీఖు సంఖ్య ఆ యొక్క రోజున బ్రహ్మత్వం అంతా నరసింహ దివ్యక్షేత్రంలో కార్తీక మాసం 30 రోజులు కూడా శని భగవానికి సర్వ అర్ధాష్టమ అష్టమ ఏళ్ళ శని దోషాలు తొలగేదానికి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడిపని కట్టి శని భగవానికి నువ్వుల నూనెతోటి అభిషేకం నువ్వులతోటి ప్రత్యేకంగా పూజ చేస్తారు. అలాగే నాగుల చవితి వస్తుంది 8వ తారీఖు నాడు 108 రకాల కాలశప్ప దోషాలు, 20 రకాల కుజ దోషాలు, అలాగే బాలశ్రాసాలు తీర్చేదానికి ఆ నాగేంద్రుడికి ప్రత్యేకమైన కూడా పూజ చేస్తారు. 11వ తారీఖు కోడి సోమవారం వస్తుంది. అలాగే చిలుక ఏకాదశి, చిలుక ద్వాదశి శ్రీ మహావిష్ణువు చేసే పూజలు చేస్తూ తర్వాత జ్వాలాతోరణ మహోత్సవం పూర్ణం చేసి 24వ తారీఖు అదే 11వ నెలలో 24 5 రోజులు కాశీక్షేత్రంలో 5 రోజులు కాశీక్షేత్రంలో మీ గోతనామ నక్షత్రంలో పరమేశ్వరునికి అభిషేకం, అలాగే రుద్రాభిషేకం, అలాగే కూడాను రుద్ర హోమం, బిల్వార్చన, సహస్ర దీపారాధన చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఎవరు చెప్పాలన్నా అన్నదానం అనకూడదు, అన్న స్వామివారి ప్రసాద వితరణ,
అలాగే కూడా దీపారాధన ముహూర్తం చేస్తే మహాపుణ్యం అని చెప్తుంది కనుక ఆ రెండు భాగస్వాములు అనే వాళ్ళు కింద మనం సంపాదిస్తే ఖచ్చితంగా మీరు మీ గోత్రనామాలు పంపిస్తే చేసేదానికి డైరెక్ట్ లైవ్ చూపించడానికి అన్ని విషయాలు తెలుసుకోండి. కొత్తలు ఆలోచించండి, దగ్గరకు వస్తున్నాం తల్లిదండ్రుల మరీ 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 చెప్తున్నా, ప్రయత్నం చేసుకోండి. 1వ తారీఖు నుంచి మీరు 8వ తారీఖు లోపల ఎప్పుడు పంపించినా ఒకటే పరిస్థితి ఉంటుంది, ఆలోచించండి. ఇంకా ముందు పంపిస్తే మీ గోత్రనామాలు రేపు నుంచే పెట్టడం జరుగుతుంది. మీరు ఎలా చేసుకుంటారో మీ అభిప్రాయం వదిలేస్తూ జాతకం ముఖ్యంగా కూడా జాతక విషయాల్లో కూడా మీరు చెరిగి పడక తీసుకుంటున్నారు, తీసుకోవాలండి. జాతకం ఒక జీవితాన్ని మారుస్తుంది. ఆ జాతక విషయంలో బట్టే మానవుని యొక్క స్థితిగతులు నడుస్తాయి. అవునా కాదా యోచించుకొని మీకు నమ్మకంగా అయితే కింద నెంబర్ సంబంధించి డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న కలవచ్చు. ఆరో ఈ నెల అంటే రాబోయే నెల 9వ తారీఖు మంగళవారం రోజు నెల్లూరు వస్తున్నాం. 9వ తారీఖు మంగళవారం నెల్లూరు వస్తున్నాం. ఎందువల్లంటే 5వ తారీఖు కార్తీకమాస శుక్రవారం ప్రారంభమవుతుంది, 6వ తారీఖు శనివారం అవుతున్నది. శని భగవానికి ప్రత్యేకంగానే ఉండి చేయించాలి అక్కడ. అలాగే కూడాను 7వ తారీఖు ఆదివారం అంటేనే రాహుకేతు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలి కార్తీక మాసం మా భక్తులు గోత్రనామాల. అలాగే కూడాను 8వ తారీఖు నాగుల చవితి, 3000 నాగ దేవతలకి నా చేతితోటి భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతో ఆ నాగదోషాలు కుజదోషాలు బాలష దోషాలు కాలసప దోషాలు తీయడానికి చేస్తాం కాబట్టి నేను అక్కడ ఉండాలి. 9వ తారీఖు నాడు మాత్రం నెల్లూరు వస్తే నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరున్నా డైరెక్ట్గా నన్ను కలవాలి, మాట్లాడాలి. వాళ్ళ జాతక జీవితాలు చూసుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు చూసుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు చూసుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక విషయాలు కానివ్వండి, వివాహ విషయాలు కానివ్వండి, దాంపత్యంలో గొడవల విషయాలు కానివ్వండి, లేకపోతే వివాదాలు కానీ రుణబాధలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి సమాలోచన వాళ్ళ మనసావాచ కర్మణ వాళ్ళు కలిగితే వెంటనే 9666 55209 జగన్నాథం అని నా శిష్యుడు ఉన్నాడు. ఆయన్ని మీరు ఖచ్చితంగా అందరూ మాట్లాడచ్చు. మాట్లాడితే ఆయనకి ఏం కావాలి ఏంది అనేది అనే విషయాలు కూడా మీకు చెప్తాడు. ఆ కింద వాళ్ళు 4 నెంబర్లు వస్తాయి, 9666 55048 అని వస్తుంది. అలాగే 9666 55209 వస్తుంది. అలాగే 7396909073 అని వస్తుంది. అలాగే 8499000707 అని వస్తుంది. ఏ నెంబర్ని సంప్రదించండి. మీకు ఈ కార్తీక మాసంలో అతి త్వరలో వస్తున్న అత్యుత్తమైన మహాత్తరమైన కార్తీక మాసం సర్వ అర్ధాష్టమ అష్టమ ఏనాడు శని దోషాలు బాగా ఆలోచించాలి. శనిశ్వరుడికి 30 రోజులు మీరు చేయించగలరా? సరే పోనీ, మీకు దగ్గరలో ఎక్కడైనా ఉందా ప్రశ్న వేసుకోండి. మీ ఊర్లో మీ ఇంట్లో మీ గ్రామాల్లో నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహంలో శని భగవాన్ ఉంటారు, ఆయన ఆరాధిస్తారు, సంతోషం కాదని అంటున్నా నేను. కానీ ప్రత్యేక లింగరూప అగస్త్య మహామండలి స్వామివారికి తైలాభిషణి ఈశ్వర రూపంలో ఉన్న తైలాభి ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. అది డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని చూసే దానికి మంత్రాలు పంపిస్తారు. మన ప్రత్యేకంగా కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈశ్వరుని ఆరాధించే మంత్రాలు, శనేశ్వరుని ఆరాధించే మంత్రాలు అనుగ్రహం చేయండి. కార్తీక మాసం అంటేనే శనేశ్వర మాసం గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసం మాసాల్లో 8 అవుతుంది, 8 అంటేనే శని భగవాను గుర్తుపెట్టుకోండి. అటువంటి శనేశ్వర అనుగ్రహంతోనే ఆయుష్కి ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆత్మ విశ్వాసం కలిగించే దానికి మహత్తరం జరుగుతుంది. దానిలో నాగుల చవితి, నాగుల పంచమి, చిలుకేగా ఇన్ని పర్వదినాలు వస్తున్నప్పుడు మీ గోతమాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుంది. ఓన్లీ 30 రోజులకు వచ్చి 11,000 రూపాయలు మాత్రమే గుర్తుపెట్టుకోదంటే మేమే 1 లక్ష రూపాయలు పంపించమని ఎన్నోళ్ళ ఆ అన్నదానం కోసం 1 లక్ష రూపాయలు పంపించే వాళ్ళు ఉండొచ్చు, పంపించండి. ఎంతమంది మీరు అన్నదానం చేయమంటారో చెప్పండి, చేసి పెడతాను. అది వేరే విషయాలు. ఇక కానీ దీనివరకు భక్తులకు అందుబాటులో ఉండేదానికి 30 రోజులకు వచ్చి 11,000 రూపాయలు 11,216 రూపాయలు ఎంత ఏముందండి? రోజుకి ఇంట్లో 5 పేర్లు దాంట్లో మీరు కలుపుకోవచ్చు. చేసిన తర్వాత మీకు అష్టాధర మహాలక్ష్మి యంత్రం కానీ డాలర్ కానీ పంపిస్తారు. అష్టాధర యంత్రాన్ని పంపించచ్చు, డాలర్ ఆ సమయంలో ఏది వస్తుందో మూడు చెప్పలేవు. అవన్నీ పూజలో పెట్టుంటాము. ఇది పంపించాలి, ఇది పంపిస్తాము. వెండి డాలర్ కావాలంటే మెడలో వేసుకుంటారు, చక్కెర కాబట్టి ఇంట్లో పెడతారు. మెడలో వేసేదానికైనా పంపించచ్చు, లేకపోతే ఇంట్లో పెట్టుకుని చేసుకునే దానికి పంపించచ్చు. అది అక్కడ వాళ్ళ మన ఆలోచన బట్టి మనం చేస్తాం. కాబట్టి నా తల్లిదండ్రులు ఇది మనసావాచ కర్మన గుర్తుపెట్టుకొని కింద మనం సంపాదించుకొని మీ జాతకాన్ని తీసుకొని ఇప్పుడు యాగంలో పాల్గొండి. ముందు కార్తీక మాసంలో దివ్యమైన కాశీక్షేత్రంలో మీ పేరున అంత దీపం పెడితే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. అందులో సహస్ర దీపారాధన మహోత్సవం చేస్తున్నాం. అందులో హిందూ ధర్మ ఛానల్లో ఈ 5 రోజులు కార్తీక మాసం 24 నుంచి 28వ తేదీ వరకు కూడాను ఉదయం కూడా 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వస్తుంది. మా తల్లిదండ్రులు అందరూ ఉచితంగా చూడవచ్చు. లేదంటే డాక్టర్ సంజాన శాస్త్రి అని యూట్యూబ్ ఛానల్ ఎక్కడున్నా చూడవచ్చు. మీకు ఒకవేళ ఈ ఛానల్ వచ్చినా రాకపోయినా ఎవరైనా కూడా ఎక్కడున్నా చూడండి. డాక్టర్ డిఆర్ జంజాల శాస్త్రి చూడండి. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం చూడండి. 3000 నాగదేవతలు చేసే ప్రతిష్ట కళాపం చూడమని మా భక్తులు తెలియజేస్తూ అమ్మ అడిగిందాక అంతా చెప్పాను. ఇక భక్తులు ఎవరున్నారో
వాళ్ళకి సమాధానం చెప్తాం తల్లి. జై జై గ్రహదేవాయ నమః, జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ, గ్రహానుగ్రహ ప్రాప్తి అస్తు. అలాగే గురుగారు, మరి రేపు నరసింగుల దివ్యక్షేత్రంలో నవంబర్ 5వ తారీఖు కార్తీక మాసం నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా చక్కగా యాగ కార్యక్రమాన్ని భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహిస్తున్నారు. మరి యాగం గురించి తెలుసుకునే వారు, రేపు కార్తీక మాసం 30 రోజులు యాగంలో పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారు కింద కనపడుతున్న 4 నంబర్లను మీరు సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకుని యాగ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు నారాయణ. ఇక్కడ నారాయణ. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఆత్మకూరు నుండి చేస్తున్నానండి. ఓకేనండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12/2009 మేడం. ఓకేనండి, ఎవరిదండి ఈ డేట్ ఆఫ్ బర్త్? మా పాపది మేడం. ఓకేనండి, పాప పేరు? వైష్ణవి. సమయం చెప్పండి, ఏ సమయంలో జన్మించిందో. మాట్లాడండి గురుగారితో. ఏమండి, జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః, గ్రహానుగ్రహ ప్రతాసన సిద్ధిరస్తు. మీ వైష్ణవిని ఆయుష్మాన్ భవాని, మీ వైష్ణవి అనే నీ యొక్క కుమార్తెది నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయం చెప్పలేదు కాబట్టి దీని వరకు కథలో పరిశీలించి పరిశోధించి చూడగా నా మనసుకు వచ్చింది. నీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయి పుట్టినప్పుడే ఆ అమ్మాయికి ఆకృతానంద బాలారిష్ట దోషం అనేది ఉంది నాయన. ఆకృతానంద బాలారిష్ట దోషంతోనే అమ్మాయి పుట్టింది. పుట్టి పెరుగుతున్నదే కానీ మీరు కూడాను అమ్మాయిని ఎన్నో విధాలు కూడాను మంచిగా దాన్ని తీసుకొచ్చుకోవాలి, మంచిగా చదువు తెప్పించాలి, మంచిగా అమ్మాయిని అని అందరిలాగా కూడాను అద్భుతమైన అమ్మాయిగా పెంచాలని మీ ప్రయత్నం అయితే కొనసాగిస్తారు. కానీ ఆ అమ్మాయి కూడా తెలివి యోచన ఆలోచన ఉంటుంది, కానీ ఆ యొక్క విద్యా బుద్ధి జ్ఞానం మీద సరైనటువంటి సంకల్ప సిద్ధి కలక్క ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఆయన. హలో, చెప్పండి మేడం. విన్నారండి, చూసి మాట్లాడాయా? శుభం, మరొకరితో మాట్లాడండి. హలో, మనము క్లారిటీగా చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మాయిని గురించి చెప్పండి మేడం అంటే అతను పిల్లలతో ఆటాడుకుంటున్నాడు. ఏదో తమాషా ఫోన్ కలిసింది, ఏదో పెద్ద రాగం తీశాడు, ఏదో తూ చెప్పాడు, టైం కూడా గుర్తులేదంటే మనం క్లియర్గా చెప్పాడు. టైం గుర్తులేకపోయినా కూడా అమ్మాయి పరిస్థితి అంటే దాని అవునను కాదు అని చెప్పండి, చెప్పండి మేడం అంట. అంటే ఆయన ఏ రేట్లో ఉన్నట్టు, ఏ రేట్లో ఉన్నా నా భక్తులందరూ కూడా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా మీ అందరికి కూడా తల శిరసు ఉంచి పెద్దవాళ్ళు నమస్కరిస్తున్న పిల్లవాళ్ళు కొంత చెప్తా తెలియజేసుకోండి. గురువుగారు మాట్లాడుతున్నప్పుడు మీ మనసు బుద్ధి యోచన ఎక్కడ ఉంది? తెలియకపోతే గురువుగారు మీరు చెప్పింది అర్థం కాలేదు మళ్ళీ అడగమని అడగండి, తప్పు లేదు, 100% అగండి, నేను మీకు సమాధానం చెప్తాను. అంతేగాని నెగ్లెట్గా నెగ్లెట్గా చెప్పండి వింటున్నాము మాకు తీసి తింటాను అట్లా చెప్తాను కుదరదు. ఒక మాట చెప్పాను, అవును గురుగారు అవును, లేదు కాదండి కాదు, ఏదో చెప్పాలి. ఏమి చెప్పకుండా ఊర కూర్చొని చెప్పండి అండి సోదిగా చెప్పడానికి. సో చెప్పండి, నేను ఓన్లీ మీకున్నటువంటి పూర్వ జన్మ కర్మ వల్ల వచ్చిన ఆ గ్రహ గమనాల్లో కలిగే కష్టాన్ని మాత్రమే చెప్తాను, పుణ్యాల గురించి చెప్పను. ఎక్కడ మైనస్ ఉందో చెప్తాను, ఎక్కడ మీకు కష్టం కలుగుతుందో చెప్తాను, మీకు ఎక్కడ ఉందో ఇబ్బందో చెప్తాను, సూక్ష్మంగా చెప్తాను. అది కూడా ఒక నిమిషంలో చెప్తాను పరిహారం. దానికి అందిపుచ్చ చేయగలిగితే పరిహారం చెప్తాను, లేకపోతే కింద నెంబర్ సుశిష్టం కలపండి కలవండి అని చెప్తాను. అది మీ యొక్క జీవితాన్ని మీరు బాగు చేసుకోవాలంటే కలుస్తారు. మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుందో ఆటోమేటిక్గా నన్ను కలుగుతానని ప్రయత్నిస్తారు. లేదంటే లేదు, మీకు కర్మ దోషమే తోలుదానికి మీ మనసే మీకు ఒప్పకపోతే నేను చెప్పిన పరిహారం మీరు చేసిన కాదు. అలా గురుగారు చెప్పాడు మేము చేసాం ఏం కాలేదని చేసేటప్పుడు కూడా కుదరదు. ఇది క్లారిటీ క్లియర్ కాబట్టి భక్తులందరూ కూడాను నేను మనం చేసేది ఏంటంటే మనసు ఇక్కడ పెట్టి చేయండి ప్లీజ్. అమ్మ తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అందరికీ తెలియజేస్తున్నా, మనం చేస్తున్నా ప్లీజ్. అమ్మ అర్థం చేసుకోండి, చక్కగా అడగండి, చక్కగా తెలుసుకోండి, మీ భవిష్యత్తు బాగు చేసుకోండి. మీరు ఒక శక్తి ఉంది, బాగా అర్థం చేసుకోండి. శక్తి లేని మానవుడు ఎవరు ఉండరండి. ఆ శక్తిని అంతర్గతంగా తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడే యాగాన్ని గురించి మాట్లాడాను, ఎక్కడో లేదు 5వ తేదీ అని చెప్పాను, కార్తీక మాసం అని చెప్పాను. అందులో 30 రోజులు శని భగవానుకు సంబంధించిన సర్వ అర్ధాష్టమ అష్టమ ఏలాసిన దోషాలు తొలగేదానికి ప్రత్యేకంగా కూడా కుటుంబంలో ఎంతమంది అంత పేర్లు చెప్తా ఉన్నా, 5 గురు 5 గురు కూడా. అందులో 108 రకాల కాలసప దోషాలు ఇలాంటి వాళ్ళదానికి 3000 నాగదేవ ప్రతిష్ట ప్రత్యేక పూజ చేస్తున్నారు, అది మీ కళ్ళార వీక్షించవచ్చు యూట్యూబ్ ద్వారా చెప్పాను. కాశీక్షేత్రం చేసి హిందూ ధర్మంలో చేస్తున్నాయి, ఇవన్నిటి గురించి ఆలోచించండి, వెంటనే కింద మనం సంపాదించండి. శుభం, మరొకరితో మాట్లాడదామండి. హలో, హలో, హలో మ్యామ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ లో? మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం. ప్రతిరోజు చూస్తూ ఉంటారండి కార్యక్రమం?
ఓకే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలో వారి యొక్క పేరు చెప్పండి పాప పేరు జాస్మిన్ అండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి గురు గారికి 12/10/2005 అండి ఓకే అండి టైం చెప్పండి 12 మార్నింగ్ 5:30 అండి మాట్లాడండి గురు గారు జై గ్రహదేవాయ నమః జై జై గ్రహదేవాయ నమః గ్రహానుగ్రహ ప్రాప్తుల సమామి జాఖనేది నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి నేను వీక్షించి చూసినప్పుడు అద్భుతమైన మేధాశక్తి ఉండి కూడాను ముందుకు పోయేదానికి విద్యలో ఒక ఊపు ఊపి మీకు ఎక్కడో ఆ సంపూర్ణంగా మేము టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండి కూడా అమ్మాయికి ఇప్పుడు నడుస్తున్న మహర్దశ ప్రభావితం మీద అంటే కుజంతోడి శని భగవాన్ యొక్క ప్రభావితం మీద ఉన్నట్టుండి ఆ అమ్మ యోచనలు ఆలోచనలు విద్యా విధానం మీద కాన్సన్ట్రేషన్ చేసే విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఈ జాఖునికి తల్లి. ఏం చేద్దాం చెప్పు తల్లి, ఎవరైనా మంచి చేద్దామా చెడు చేద్దామా, ఏం చేద్దాం? మంచి చేయాలి అనుకుంటున్నాము. నాకు ఫోన్ చేస్తాము, మంచిదే చేసావు, విషయం చెప్పాను, నీకు అర్థమైంది కదా తల్లి? ఇరదలేండి, ఇరదని చెప్పేశాను కదా మరి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక తర్వాత నేను చెప్పానంటే డిసైడ్ అయిపోయినట్టే. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉందో, మీ అమ్మాయి ఏం చేస్తుందో నేను కలగన్నానా? చూశానా లేకపోతే మీ ఇంటి ఏమన్నా మీ ఇంటి పక్కన కాదు కదా? ఏ ఊరమ్మా మీది? ఇంకా రైట్, ఎప్పుడైనా వచ్చారా మీ ఊరు మీ పక్కకి శంషాబాద్? మీ ఇంటికి ఎప్పుడైనా రమ్మని చెప్పావు పోయి నన్ను కాఫీకైనా? సరే గురుగారా పెద్దవాడు కదా, రెండు పనులు ఇద్దామని అనుకోవచ్చు కదమ్మా. లేదమ్మా పెద్దవాడే పాపం అని, నీకన్నా పెద్దవాడినే కదా నేను. సరే మరి పోనీ పెద్ద పెద్ద ఆయన ఇప్పుడు ఏమండి, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతుంటారు కదా మీరు, ఎప్పుడు కూడా అటు దేశం ఈ దేశం పోయినప్పుడు మా దగ్గర ఉంటాం, రండి మా ఇంటి రెండు పనులు తీసుకుని పోవచ్చు అనొచ్చు కదమ్మా అనరు అన్న కదా. అదే రాజకీయ నాయకులు పోతారు కదమ్మా, పిలుస్తారు కదా కాఫీకి. మా ఇంటికన్నా రాజనాయకుడు కదా, ఎంపీనో ఎంపీటీసీనో వచ్చాడంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. మా లాంటి పంతులు వస్తే ఏమొస్తుంది అమ్మ, కరెక్టే నువ్వు చెప్పేదా తప్పలేదు. సరే అయిపోయింది అయిపోయింది, కానీ ఏమనుకోకుండా కింద నెంబర్లు ఉన్నాయి చూసుకో, 4 నెంబర్లు వస్తున్నాయి కనుక్కొని ఆ నెంబర్లు తీసుకొని రేపు ఆ అమ్మాయి పేరు, నీ పేరు, మీ వారి పేరు, మీ ఇంట్లో ఇంకేమైనా మీ బాబుంటే ఆ పేర్లు పెట్టుకొని ఆ కార్తీక మాసంలో చేసేటువంటి నా బ్రహ్మత్వం చేసేటువంటి అద్భుతమైన మహాయాగం సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు ఆ యొక్క నాగేంద్రుడికి 3000 దేవతలుగా కాలసప్రదోషాలు తీరేదానికి, అలాగే అర్ధాష్టమ అష్టమ శనిశ్వరి ప్రభావం 30 రోజులు చేసేదానికి, ఆ కాశీలు చేసేదానికి అన్నిటికి కలిపి ఉంటుంది 30 రోజులకు వచ్చి 11,000 రూపాయలు కట్టించుకుంటే ఆ కింద నెంబర్ సంపాదించి ఇంట్లో కనుక్కొని ఆ అమ్మాయి పేరు పెట్టి చేయించు. ఏం భయపడవాకు, ఎవరు నిరుచడవాకు అని చెప్పి చేయండి. చేసి మళ్ళీ డిసెంబర్ 20 తర్వాత మళ్ళీ నాతో మాట్లాడు తల్లి నువ్వు. అంటే ఈ 2 నెలల పాటు ఈ అమ్మాయికి మంత్రాలు పంపిస్తుంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు డబ్బులు కట్టి నీ గోత్రాలు పంపిస్తావు, ఎమ్మని నీ ఒక వాట్సాప్ ఉంది కదా నీ ఫోన్కి, ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తారన్నమాట డాక్టర్ సంజయ శాస్త్రి, దాంట్లో మంత్రాలు వచ్చేస్తాయి రోజు. ఆ మంత్రాలు ఈ 2 నెలల పాటు చేయండి, డిసెంబర్ 20 దాకా చేయండి, 4 రోజుల దాకా. అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయి, ఈ దీంట్లో కాదు నాకు మామూలు ఫోన్ చేయి, డబ్బులు కట్టమని నువ్వు డైరెక్ట్గా చేయలేవు. గురుగారితో చేయాలంటే మనం యాగంలో పాల్గొన్నాం ఇది షో షో అని చెప్తే అప్పుడు నేను చూసి ఏం చేశారమ్మా ఎట్లుంది అమ్మాయికి అని చెప్తా. అప్పుడు మార్పెట్ వచ్చి చూసి అవసరం వస్తే ఇంకో మంత్రం కూడా ఇస్తారు, ఇంకో మంత్రం కూడా ఇస్తారు. ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల మీ అమ్మాయి మంచి పొజిషన్ వస్తుంది. రైట్ టైంలో అడిగావు, ఆ అమ్మాయి వయసు చిన్నదే కాబట్టి రైట్ టైంలో అడిగావు. ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు కరెక్ట్ చేసుకుంటే అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, సంతానం అన్నీ మంచిగా వస్తాయమ్మ. ఓకేనా? రైట్. మరొకటి మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు సౌజన్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. గురుగారితో మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వారి యొక్క పేరు, పుట్టిన తేదీ, సమయం మాత్రమే గురుగారికి చెప్పండి, మాట్లాడండి గురుగారితో. జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః, సర్వ గ్రహానుగ్రహ ప్రాప్తిరస్తు. అమ్మ చెప్పమ్మా, ఎవరిది, ఎవరి కోసం? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి పంతులు గారు. నా గురించే చూసుకోమా, ఎవరు చెప్తారు? 14/14/1994 అండి. వెరీ గుడ్. ఎన్ని గంటకి చెప్పండి గురుగారు? టైం చెప్పమ్మా, ఎన్ని గంటకు పుట్టావు చెప్పమ్మా. టైం తెలియదండి నాది, రోహిణి నక్షత్రం 4వ కాలం, ఇది ఒకటే తెలుసండి నాకు, టైం తెలియదండి. నీ పేరేం పేరు? సౌజన్య అండి. సౌజన్య? అవునండి. అసలు నువ్వు చెప్పే నక్షత్రానికి నీ పేరుకి ఏమైనా సంబంధం ఉందా అసలు?
అదే తల్లి, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, విద్య చేయాలనుకుంటున్నావు, వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, అది కాదు ఇది కాదు ఏది కాదు ఏది అయ్యిందండి. నాకు ఒక పాప ఉంది ఇప్పుడు, నాకు ఇంట్లో కొంచెం పరిస్థితి. అదేనండి, ఎందుకంటున్నా నేను ఏమన్నా నా మాట నువ్వు పూర్తిగా విని చెప్తా. ఇప్పుడు వివాహ విషయంలో తప్పు పెట్టుకొని వివాహం అయితే దాంపత్య జీవితంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీకు జరుగుతుంది వివాహ విషయంలో దోషం అని చెప్పాను నేను ఫస్ట్. అవునా? నేను చెప్పేది బాగా ఇంట్రా దోషం ఉందా అని నన్ను క్వశ్చన్ చేస్తే ఉందని కదా చెబుతుంది. వినపడాలి, వినపడలేదండి. నేను ఏం చేసేది ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం రామా, బాగా సిగ్నల్స్ ఎక్కడ నాకు రా తల్లి, మా తల్లి కాదు. చెప్పండి. వివాహ విషయంలో తప్పు ఉంది అని ఫస్ట్ చెప్పింది. వివాహ విషయంలో తప్పు ఉంది, దాంతోపాటు నువ్వు పుట్టినప్పుడు నీ నక్షత్రానికి ఉన్న నీ పెట్టిన పేరుకు సంబంధం లేదు. దానివల్ల నీ విద్యా విషయంలో కానీ నువ్వు బతుకుతెరు విషయంలో కానీ నీ వివాహ విషయంలో కానీ అన్నింటిలో కూడా రాంగ్ స్టెప్లో ఉన్నావు, ఇబ్బంది పడతావు అని చెప్పాను నేను. అవునా అని కాదమ్మా, అవునా కాదని. అవును, ఇప్పుడు నీ చెప్పింది నిజమా ఉచితా నువ్వు చెప్పాలి నాకు. అది కాదండి, నేను చెప్తే అవునా అని నోరు తెరుస్తావేంటి? జరుగుతుంది నీకు, చెప్పింది నేను. నువ్వు ఎక్కడో ఉంచి అడిగావు, నన్ను క్వశ్చన్ అడిగావు, ప్రశ్న సమాధానం చెప్పా, అది అవునా కాదా అనేది నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? నాకు తెలుసు. అప్పుడు నువ్వేం చేయాలి? గురువుగారు నువ్వు చెప్పింది సత్యం లేకపోతే అసత్యం, రెండే రెండు మాటలు. అమ్మా అది తెలుసుకోవాలి. సౌజన్య అంటే కుంభరాశి అవుతుంది, రోహిణి నక్షత్రం వృషభ రాశి అవుతుంది. ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చింతనములు చేస్తే జరిగే నష్టాలు ఇవే. నువ్వు రోహిణి నక్షత్రం నాలుగో పాదం అని అంటే అది వృషభ రాశి అంటారు. సౌజన్య అని అంటే ఏంటంటే కంప్లీట్గా కూడా చంద్రభుష నక్షత్రం కుంభరాశి అంటారు. అసలు ఆ రెండింటికి ఒకదానికి ఒకదానికి సంబంధాలనే ఉండవు. దానివల్ల నీ యొక్క విద్యా విధానం కానీ ఉద్యోగ వ్యవహారం కానీ ఆ కుటుంబంలో వ్యవహారం కానీ ఆర్థిక విషయంలో కానీ భార్య ప్రతి విషయంలో పది దాంట్లో కూడా దెబ్బతింటావు. జరిగింది అవునా కాదా చెప్పు, తర్వాత గురుగారు. అదే తల్లిదండ్రులు, అమ్మ తల్లి తండ్రి అని రోజు బుద్ధులు అడుగునే నేను. పిల్లల్ని బాగు చేయండి, పిల్లల్ని బాగు చేయండి, పిల్లల్ని బాగు చేయండి అమ్మా, పిల్లల్ని నాశనం చేయవాకండి. ఊర డబ్బులు ఇస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం, కట్నాలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, లైట్లు వేస్తాం, జిమ్ ఎన్నెన్నో చేస్తామని సంబంధాలు చేస్తాం, అమెరికా పంపిస్తామని కాదమ్మా. పిల్ల మనసులు బాగుండాలి, వాళ్ళు జీవితం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, వారు నిరంతరం కూడా హ్యాపీగా ఉండాలి. మనిషి పుట్టిందని ఆనందంగా ఉండాలమ్మా. ఏడుస్తూ బతికేదానికి ఎందుకమ్మా? దుఃఖం ఎన్నిటికీ చెడుతుంది సార్ నీకు. కాబట్టి సరే, ఇప్పుడు చెప్పాల్సింది చెప్పాను, బాధ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా బాధపడవాకండి, చెప్పేది చెయ్యండి. ఊరకాయ ఏదో మాటలు చెప్తే పనులు కావు. ఏ ఊరు మీది? ఏమా ఈ యొక్క వ్యక్తిగతం ఎన్నాళ్ళని చూస్తున్నా తల్లి? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎన్నాళ్ళని చూస్తున్నావు అంటున్నా. ఏ ఇన్ని రోజులు చూస్తున్నప్పుడు కింద నెంబర్ సంబంధించి నీ బొత్తుకు బాగు చేసుకోవచ్చుగా. ఏ చెయ్యాలని రాలే దానికి నీకు ఎందుకు అదన ప్రసంగం ఇవ్వాలి అట్నే పడు నీ బాధ. నువ్వు పడు, ఇప్పుడేం చెప్తావు, నీ చెప్పగా నువ్వు ఏడు చేస్తావులే అలా చెయ్యాలి. నీకు అభిప్రాయం కింద నెంబర్ సంబంధించి నాతో మాట్లాడు, అప్పుడు నీకు చెప్పాల్సి చెప్తాను. నీకు ఈ రోజు వరకు చెయ్యాలని అనే అభిప్రాయం నీ మనసులో లేదని నువ్వు చేసేది కాదు. నేను చెప్పి ఇందుకే చెప్పండి, నేను ఎందుకు చెప్పడం తెలుసా? నేను సమాధానాలు ఎందుకు ఎవరికైనా కూడా పరిష్కారాలు చెప్పాలండి. ఆ అమ్మాయికి ఇప్పటివరకు చెయ్యాలనే లేదట, కానీ బాధపడుతున్నది. చదువు లేకుండా పోయింది, ఉద్యోగం లేకుండా పోయింది, ఆ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఇప్పటికి కూడా చేయాలని లేదని గురుగారు. నేను ఏం చెప్పాలి చెప్పా అమ్మాయికి సమాధానం? ఇప్పుడు ఏదైనా చెప్తే అమ్మాయి చేస్తుందా? ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ సంబంధించి చేయమ్మా. శుభం. నెక్స్ట్. మరి అలాగే గురువుగారి బ్రహ్మత్వంలో నిర్వహణలో సత్యం చెప్పినందుకు అమ్మాయికి నిజంగా కూడా మనం జోహర్లు అనిపించాలి. కొంతమంది అటు కాకుండా కేర్లెస్ వదిలేస్తారు, నాకు అనిపించలేదు గురువుగారు అంది. వెరీ గుడ్, అనిపించుకోకపోవడం వాళ్ళ వాళ్ళకి అభిప్రాయం, వాళ్ళ ఇష్టం అది. మనం అలాంటి రూలేలే, కాకపోతే ఎక్కడ నష్టం జరుగుతుందో తెలుసుకోమని చెప్తున్నా భక్తులకి. అవునా? అవును గురుగారు. ఎప్పుడు చెప్పినా అదే కదా నేను చెప్పేది. ఎప్పుడు చెప్పినా కూడాను మీరు జాగ్రత్తగా కూడా విషయం తెలుసుకోవాలి, లేకపోతే మీ జీవితాన్ని మీ చేతిలో మీరు నాశనం చేసుకోవాలని చెప్తా. లేదు నాట్ ఇంట్రెస్టెడ్ ఏ వినాలే రూలేలే. ఇంకోటి గుర్తుపెట్టుకో విద్య, కేవలం గ్రహాలు పూజ చేయండి. రేపటి 5వ తారీఖు చేస్తున్నటువంటి మహాయాగంలో పాల్గొనండి, అవి పాల్గొని మంచి జరుగుతుంది, లేకపోతే మీరు మంచి జరగదని కూడా నేను చెప్పను. మీరు నిజంగా కూడా ప్రేమ మేనంటే ఆకలి కన్న వాళ్ళకి అంత అన్నం పెట్టండి.
ఆపదలో ఉండే అవకాశం ఉంటే అది రక్షణ చేయండి. అలాగ ఒక చెట్లు పెంచడానికి ప్రయత్నించండి, సంఘ సేవ చేయడానికి ప్రయత్నించండి. మంచి మనసుతోటి వాళ్ళ నుంచి ఆశించకుండా ఖచ్చితంగా భగవంతుడు ఈ యాగం కాము ఈ మీరు చెప్పే జాతకాల కన్నా మీకు ఎక్కువ యోగాన్ని ఇస్తాడు. దాన్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎస్, ఎవరైనా మాట్లాడతారా జ్యోతిష్యంలో కూర్చున్న వాళ్ళు మీరు నా దగ్గర రండి అని చెప్పుకుంటారు, కానీ కానీ చెప్పడంలా చేయండి. ఇవి కూడా ఇలా చేయాలని మీ మనసు రావాలన్నా కూడా గ్రహానుగ్రహంగా చెప్తే రాదు రాదు రాదు. ఇది డాక్టర్ జింజాల్ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి అపారమైన అనుభవంతో చెప్తున్న మాట. వాస్తవమా అవాస్తవం గ్రహించండి. మీకు వాస్తవము గురుగారితో మాట్లాడాలి, గురుగారిని కలవాలి, గురుగారి దగ్గర విషయం తెలుసుకోవాలి, కింద సంపాదించండి. అటు యాగ విషయం కానీ లేదంటారా, మీ మనసుకు దూచనే చేయండి. మీకు సంతోషంగా ఆ గ్రహానుగ్రహ ప్రాప్తి వస్తు. అలాగే మరి రేపు నవంబర్ 5వ తారీఖు నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా, గురువుగారి బ్రహ్మతమంలో నరసింగులు దివ్యక్షేత్రంలో నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా కుజదోషాలు సర్వకాల సర్పదోషాల నివారణ కొరకు సర్వ కార్యసిద్ధి కొరకు కూడా జరుగుతున్న మహాయాగ కార్యక్రమం కార్తీక మాసం 30 రోజులు కూడా డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి నిర్వహణలో భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా కూడా నవంబర్ 24వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు వరకు కూడా కార్తీక మాసంలో ప్రత్యేకంగా 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా నవంబర్లో కాశీక్షేత్రంలో కూడా యాగంలో పాల్గొన్న భక్తుల యొక్క పేర్లతో కూడా యాగ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాలు కాశీలో కూడా నిర్వహిస్తున్నారు. అవన్నీ కార్యక్రమాలు మీరు ప్రత్యక్షంగా కూడా లైవ్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు. మరి యాగంలో ఎవరైనా గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునే వారు, రేపు కార్తీక మాసం 30 రోజులు కూడా నమోదు కావాలనుకునే వారు మీ యొక్క పేర్లు కింద కనపడుతున్న 4 నంబర్లను సంప్రదించి యాగంలో మీరు భాగస్వాములు కావచ్చు. అలాగే గురువుగారు ఇదే నెలలో 9వ తారీఖులో నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు, రేపు నవంబర్ 9వ తారీఖులోను. మరి ఎవరైనా సంప్రదించాలనుకునే వారు ఎవరైనా చక్కగా కింద కనపడుతున్న 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు జాతకపరమైన విషయాల కోసం డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకునే వారు 9666555048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. కార్తీక మాసం 30 రోజులు కూడా గురుగారి బ్రహ్మత్వంలో మహాయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జాతకపరమైన ఇబ్బందులు ఉన్నా సరే, యాగ కార్యక్రమం కార్తీక మాసం 30 రోజులు కూడా మీ యొక్క పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునే వారు కింద నంబర్లను సంప్రదించి 4 నంబర్లను సంప్రదించి మీరు అన్ని విషయాలు తెలుసుకుని యాగంలో నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా జరుగు యాగంలో మీ యొక్క పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే రేపు 9వ తారీఖులో గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు, అపాయింట్మెంట్ కొరకు ముందుగా సంప్రదించవచ్చు మీరు 9666655209. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు నేరుగా గురుగారిని కలిసి మాట్లాడతారు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని. మరి మీరెవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు సంప్రదించాలనుకునే వారు కూడా కింద కనపడుతున్న ఏ నంబర్నైనా సరే సంప్రదించవచ్చు, 9666555048 అయినా మీరు సంప్రదించవచ్చు. దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా మీరు మాట్లాడవచ్చు. అన్ని వివరాలకు కింద కనపడుతున్న కింద స్క్రోల్ అవుతున్న 4 నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే, గురుమా అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం నుండి. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు? మామూలు ఖాళీగా ఉంటాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ గురించి అయితే. గురుగారితో మాట్లాడండి. జై గ్రహదేవాయ. నమస్కారం అండి. జై గ్రహదేవాయ నమః. జై జై గ్రహదేవాయ నమః. గ్రహానుగ్రహ ప్రాప్తిరస్తు. తల్లి, నీ యొక్క జీవిత విషయంలో అద్భుతంగా కూడా నడిచిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తావే, కానీ అది కుటుంబ విషయంలో అనుకోండి, ఆర్థిక విషయంలో కానీ కాస్త ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు కంగారు పట్టడం, ములిక్కు పట్టడం, బాధపడటం జరుగుతూ వస్తుంది తల్లి నీ జీవితం. అంతే కదమ్మా? అవునండి. పెళ్లి గురించి ఏంటి అమ్మా? పెళ్లి గురించి. అదే తల్లి, అది నువ్వు అనుకుంది జరగక మానసికంగా ఇబ్బంది పడతావని చెప్పాను. అయిపోతుందని నువ్వేం కంగారు పడవద్దు. కానీ దానికి ఒక పని, మా కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా, రేపు 5వ తారీఖు నుంచి కుజదోషాలకి కాలసర్పదోషాలకి శనిదోషాలకి చేసి కార్తీక మాసంలో 30 రోజులు శని భగవానికి తైలాభిషేకము, అంటే నువ్వుల నూనె అభిషేకము, నువ్వులు చేయటము, ఇవన్నీ చెబుతున్న రోజు విన్నావా వినలేదా? విన్నావు కదా. మీ అమ్మ నాన్నతో మాట్లాడి దాంట్లో 11,000 రూపాయలు, దానికి ఏమో 10 లక్షలు కాదు, 11,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీ గోత్రం పంపించు. అయిపోయిన తర్వాత అష్టాద మహాలక్ష్మి యంత్రం కానీ లేకపోతే మెళ్ళ వేసుకునేటువంటి ఒక చిన్న ఇది కానీ డాలర్ కానీ పంపించే మార్గం చేస్తాను, పెట్టుకొని చేసుకో, బాగానే ఉంటుంది. ఇప్పుడే చెప్పే కదా తల్లి, 30 రోజులకు వచ్చి 31 ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6 వరకే కూడాను కార్తీక మాసంలో మళ్ళీ కాశీలో కూడా
ఐదు రోజులు కూడా జరిగే మొత్తం కలిపి 11,000 రూపాయలు ఐదుగురు సభ్యులకి, ఐదుగురు కలిపి. హలో హలో, వినపడిందా మా మాట? వినపడిందా? వినపడ్డది. చక్కగా కూడా కింద నెంబర్ని సంపాదించి మీ ఇంట్లో ఎవరున్నారో చూసుకొని వాళ్ళ పేర్లు కూడా అందరు పెట్టి గోత్రము నక్షత్రాలు పంపించు. నీకు లింక్ పెడతారు. నీకు వాట్సాప్ ఉందా ఫోన్కి? ఇంట్లో ఎవరికి వాట్సాప్? ఎవరికైనా ఉంటే చూస్తా, మంత్రాలు కూడా వస్తాయమ్మా. వాట్సాప్ ఉన్న వాళ్ళు నెంబర్ ఇస్తే వాళ్ళకి మంత్రాలు కూడా పంపిస్తారు మీ వాళ్ళకి. ఆ మంత్రాలు కూడా చదువుకొని రోజు చదువుకుంటూ ఉంటూ ఉండండి. మీరు చూస్తుండొచ్చు అన్ని. ఎందుకు కదండి, నాది బాధ్యత, పెళ్ళి అయ్యే బాధ్యత నాది. పెళ్లి కావాలంటే ముందు మనం చెప్పింది చెయ్యాలి కదా తల్లి. బెల్లి వేసుకుంటే కదా జ్వరం తగ్గేది. ఏది అన్నిటికీ ఆ అంటావు ఏంటి? బిళ్ళ వేసుకోకుండా జ్వరం తగ్గుతుందా, బిళ్ళ వేసుకుంటే జ్వరం తగ్గుతుందా? సమాన్ చెప్పు. హలో, మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వప్న అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు స్వప్న గారు? ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించో, అలాగే పేరు కూడా చెప్పండి. నా పేరేనండి స్వప్న. ఓకే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. September 30, 1993 అండి. ఓకేనండి, టైం చెప్పండి. 7:15 ఉదయం అండి, సాయంత్రం అండి? మాట్లాడండి గురుగారు. జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. సంపూర్ణ నవగ్రహ దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరత్నం. స్వప్న గారు, నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక తన వీక్షణ చూసినప్పుడు ఇది కంప్లీట్గా కూడా శని కుజుల కలయికతోటి కవ్యరత్న కాల సర్పదోషము అంటారు సౌమ్య, దీని పేరు కవ్య రత్న కాల సర్పదోష ప్రభావితం వల్ల జీవితంలో ఇబ్బంది పడటము, మానసిక వెదగలగటం, దాంపత్య జీవిత గమనం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారటం, దీనికి ఉన్నటువంటి అవలక్షణాలు కలుగుతానికి అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైన తెలివి, యోచన, ఆలోచన, సమర్థత సర్వం ఉన్నా కూడా ఈ ఒక్క విషయం దగ్గరకు వచ్చేసరికి అది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది స్వప్న గారు. ఏం చేద్దాం చెప్పమ్మా, ఏమైనా చేద్దామా, వదిలేద్దామా అట గారికి? ఏమి కంగారు పడకుండా నీకు ఆత్మవిశ్వాసం ఉండి గురుగారు ఎక్కడో కూర్చొని ఒక్క మాట నేను నా నోట్లో నుంచి చెప్పిన ఒక్క సెకండ్కే ఇక్కడ నాకు జరుగుతున్నటువంటి పరిస్థితి చెప్పారు కదా, ఆయన చేసేటువంటి మహాయాగంలో మనం భాగస్వాములు అవుతాం అన్న 11,000 రూపాయలు క్లియర్గా క్లారిటీగా చెప్తాను. దీనికి ఏం నో సీక్రెట్, అదంతా ఓపెన్గా ఉంటుంది. ఎక్కడ కూడా నేను సీక్రెట్ పెట్టుకోవటం, ఇట్లాంటివి పిచ్చి పిచ్చి మాట్లాడడం నాకు ఇష్టపడదు. ఐదుగురు సభ్యులు ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఉండొచ్చు, మరి ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. లేదా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పెట్టుకొని మీ గోతనామాలు పంపిస్తామ్మా. రేపు 5వ తారీఖు నుంచి December 6 వరకు కూడా 30 రోజులు డైరెక్ట్గా ప్రతిరోజు నీ గోతనామాలతో శని భగవానికి ఆ యొక్క అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని దోషములు తొలగేదాని కోసమై 30 రోజులు నువ్వులంతా అభిషేకం నువ్వులతో చేస్తారు. ఆ తర్వాత చక్కగా కూడాను కాలసర్పదోషాలు 108 రకాల కాలసర్పదోషాలు, 27 రకాల బాలాలిష్ట దోషాలు, 6 రకాల కుజ దోషాలు తొలగేదానికి 3000 నాగశిలా ప్రత్యేక పూజ చేస్తారు. కోడి సోమవారం చిలుక ఏకాదశి, చిలుక ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణంలో మీ గోతనామంలో ప్రత్యేక పూజ ప్రతి నిత్యం 30 రోజులు కంటిన్యూషన్ అయ్యి కాశీ క్షేత్రంలో 24 నుంచి 20 తారీఖు నుంచి కూడా రుద్రహోమం, రుద్రాభిషేకం, బిల్వార్చన, సహస్ర దీపారాధన చేస్తారు. ఈ ఇచ్చే ధనంతో ఆ బ్రాహ్మణోత్తములకి భోజనం చక్కగా కూడాను నెయ్యి ఇవన్నీ ఆ అభిషేక హోమాలకు సంబంధించిన అవి ఆ కాశీలో ఒక దీపం ఆ పెట్టడం కానీ జరుగుతుంది కాబట్టి కనీసం అది చేసుకో, కొంత దాని ప్రభావితమైన జీవితం మంచి అవుతుంది అనేది నా యొక్క సంకల్పం. నువ్వు కూడా దాన్ని అర్థం చేసుకుని సంకల్ప సంభావిష్ట సిద్ధి ముడుపును కట్టించడానికి ప్రయత్నించు. ఆ విషయాలు తీసుకున్న కింద 4 నెంబర్లు వస్తున్నాయి, ఏ నెంబర్ని సంబంధిస్తూ సంప్రదించు సౌమ్య. నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. సర్వగ్రహానుగ్రహ ప్రాప్తి వస్తు. ఓకే అమ్మా, రైట్. మరొకరితో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు చిన్నమ్మాయి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి మీ గురించి, డేట్ ఆఫ్ బర్త్ అయితే గురువు గారికి చెప్పండి. చెప్పండి పాప గురించి, గురువు గారికి చెప్పండి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. పాప పేరు కవిత అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 7వ నెల 2వ తేదీ 2000.
ఓకేనండి, టైం చెప్పండి. ఓకేనండి, మాట్లాడండి గురువు గారు. జై గ్రహదేవాయ నమః. జై జై గ్రహదేవాయ నమః. సంపూర్ణ నవగ్రహానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా, నువ్వు చెప్పినటువంటి సంవత్సరము నెల రోజు సమయాన్ని బట్టి మీ పాప జాతకాన్ని ఒక తలవ పరిశీలనగా నా మనస్ఫూర్తిగా నేను చూసిందాన్ని బట్టి నీకు చెప్పాలి అని అంటే, ఈ అమ్మాయి విద్యా విధానంలో అభివృద్ధి మార్గంలో వచ్చేదానికి అవకాశం వస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం పొందేదానికి ఏదైనా విద్య వచ్చిందంటే దానివల్ల ఏదో ఒక రూపాయి వస్తేనే కదా, ఉద్యోగం వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ దీని వల్ల ఒక రూపాయి రావాలి కదా, మనకు వచ్చినప్పుడే కదా మనకు ఆనందం వచ్చేది, ఆమె కాళ్ళ మీద అమ్మాయి నిలబడితే కదా మీ పెళ్లి చేసేది, అవునా? ఆ విషయంలోనే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది తల్లి. ఇప్పుడు వస్తానికి అదే జరుగుతున్నది అమ్మాయికి, అర్థమైందా? మీరు ఏమి అసలు ముందు ఆ అమ్మాయి స్టాండ్ కాళ్ళ మీద నిలబడకుండా మీ పెళ్లి పెళ్లి కోసం ఆలోచించినా ప్రయత్నం కావు, ఇది కాదు అది కాదు, రెండు రకాల ఇబ్బంది పడతారు. మీరు ఆలోచిస్తానే ఉండండి, ఆలోచిస్తుంటే ఆలోచించినట్టుగానే ఉంటుంది. ఖచ్చితంగా అవుతుంది. అమ్మాయి గురించి మీరేం కంగారు పడదు, అమ్మాయి తెలివితేటలోనే అద్భుతం. మీరేమే అమ్మాయి ఎప్పుడు కూడా నేను చెప్పాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, దాన్ని పరిహారం చేసుకోండి. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, విన్నావు కదా? విన్నావా? వినలేదు. ఇప్పుడు రేపు 5వ తారీఖు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడాను, విన్నావు కదా? అన్ని దోషాలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మాయి, ఎవ్వరు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లే, భంగపడాల్సిన అవసరం లే, నిరుత్సాహపడాల్సిన అవసరం లే, నిరాశపడాల్సిన అవసరం లే, ఎప్పుడో కూడా నెగిటివ్గా ఆలోచించుకోవాల్సిన అవసరం లే. ఆ చెయ్యాల్సింది చేయకుండానే మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి బ్రహ్మాండం ఉండాలి, మా అమ్మాయికి కష్టం లేకుండా ఉండాలి, మాకు బాధలు లేకుండా ఉండాలి, మాకు డబ్బులు రావాలంటే అది జరగవు తల్లి. ఊరక మేము నోరు పోగొట్టుకుని మాట్లాడినా మిమ్మల్ని ఊరక నేను ఇక్కడ కూర్చొని మీకు ఆశీస్సులు కలుగ్గాక, శుభం కలుగ్గాక. శతమానం భవతి శతాయ పురుషస్తతేంద్రియ ఆయుష్యవేంద్రయే ప్రతిష్ఠతి. సర్వకాల సర్వావస్థ సర్వసమయం సంపూర్ణంగా కూడా అమ్మ దివ్యంగా భవ్యంగా కూడాను అపారమైనటువంటి ధన కనక వస్తు వాహనాతో తొలదివు కాక తల్లి. అమ్మ అన్నంత మాత్రం ఏమి జరగదు, నీ అన్నం నన్ను రోజు చూస్తుంటాను, మా తల్లు తండ్రులు నన్ను తిట్టుకుంటుంటారు, అవునా? నువ్వు కూడా తిట్టుకుంటున్నావా నన్ను? తిట్టుకోవడం కూడా ఏది, ఈయన అందరిని తిడుతుంటాడు, అందరిని అరుస్తుంటాడు అని అనుకుంటున్నా మనసులో నన్ను? ఇదేం చెప్పులే అబద్ధం వాడకు. ఎందువల్లంటే నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, తెలుసు కదా నీకు. ఎందువల్లంటే నేను అట్లా గట్టిగా మాట్లాడి ఇప్పుడు చెప్పినట్టుగా మీకు అంతా బాగుండాలి, ఈ రకంగా శతమానం భవతి మంత్రాలు చెప్పడం నాకు రాక, నేనా? దానివల్ల ప్రయోజనం ఉండదు, అవునా కాదా? హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన తర్వాత చూపించిన తర్వాత జబ్బు ఏందో తెలుస్తుందో మాత్రం వేసుకోకుండా ఊరికి మాటలు చెప్తే పనులు అవుతాయమ్మాయి? జ్వరం తగ్గుతుందా ఆ మాత్రం వేసుకోకుండా? ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు, నన్ను ఎక్కడో చెప్పావు, నేను ఒకటే చెప్పావు అమ్మాయికి ఏమండి అపారం తెలివి అన్నీ ఉన్నాయి, కానీ ఆ అమ్మాయి కాలమే నిలబడే దాంట్లో కొంచెం ప్రయత్నంలో విఫలం అవుతుంది, దానివల్ల మీరు వివాహ విషయంలో ఇవన్నీ లేట్ అవుతాయంటే అని చెప్పాను, అవునా? ఎట్లా తెలిసి చెప్పాను, నాకేం తెలుసు? అది అదే ఆ గ్రహస్థితి ఆ యొక్క ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి చెప్పాను, నువ్వు చెప్పిన సంవత్సరాన్ని నెలలను బట్టి చెప్పాను, అంతేగాని లేకపోతే గురుగా ఏం చెప్తాను నేను? కాబట్టి తెలుసు. ఓహో, గురువుగారు అక్కడ కూర్చొని ఒక నిమిషంలో మనకున్న అమ్మాయికి ఉన్న ఇబ్బంది కనిపెట్టేశారు కాబట్టి దానికి ఆయన పరిహారం చెప్పారు కదా, పరిహారం పాటించాలనేటువంటి ఆలోచన ఎవరు రావాలి? మీకు రావాలి, మీకు వచ్చి మీరు దాన్ని ఆస్వాదించేస్తే, ఇందాక ఒక అమ్మాయి నేను చూసావా ఆ నేను ఇప్పుడు దాకా అనుకోలేదు కానీ అంటే ఇప్పుడు నేను చెప్పగా నన్ను అనుకుంటే పనులు అవుతాయా? మీకు విశ్వాసం ఉండాలి. గురువుగారు అంత క్లారిటీగా క్లియర్గా చెప్పగలిగినటువంటి ఒక పుస్తకం లేకుండా, ఒక కంప్యూటర్ లేకుండా, ఒక్క సెకండ్ నా నోట్లో నుంచి ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది, నీకేముంది, నీకేం నష్టం, నీకేం కష్టం, నీకేం ఇబ్బంది, ఏ విషయం ఇబ్బంది అడగకుండా, నీ నక్షత్రం అడగకుండా మొత్తం ఆయనే చెప్పేశాడు కదా. అటువంటి స్వామివారి బ్రహ్మత్వం జీవితంలో యాగంలో మనం భాగస్వాములు అవ్వాలి అనే సంకల్పం నీకు సరిపోతుంది, కానీ నేను బలవంతం చేస్తే నువ్వు కడతావా నాకు? అది కాదండి, బలం చేస్తే కడతాను, నేను నర్సరాపేట వస్తా, మా నా మరదలు నా షండగుడు నర్సరాపేటలో ఉంటారు, నేను అప్పుడప్పుడు నర్సరాపేట వస్తా, నర్సరాపేటలో ప్రకాశ నగర్లో కోటయ్య పంతులు ఉండేవాళ్ళు, ఆయన కూడా నా సమాసమే. నీ పేరు ఆ పెద్ద పేరు కోటయ్య పంతులు గారంటే, కాబట్టి నాకు అన్నీ తెలుసు. తెలిసినంత మంది మీ కొండ శివాలయ సెంటర్ ఎక్కడ ఉన్నా తెలుసు, ఎంతమంది భక్తులు ఉంటారు నాకు నర్సరాపేటలో, నేను వస్తుంటా కదా చెబుతున్నా తల్లి. ఎందుకంటే ఆ విశ్వాసంతో మీరు ఎప్పుడైతే ఆరాధన చేస్తారు ఆ భగవంతుడు మీకే ఇస్తారు, ఇక నో రికమెండేషన్, నో రికమెండేషన్ ది గాడ్స్, నో రికమెండేషన్ ఆఫ్ ది గాడ్ అంటాడు.
ఏమంటాడు, నో రికమెండేషన్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు నువ్వే ఒకటి రికమెండ్ చేద్దాను, నేను ఆ రికమెండ్ చేసేది. ఇప్పుడు 11,000 రూపాయలు నా కార్యక్రమానికి రేపు నవంబర్ 5వ తారీఖు డిసెంబర్ 6వ 5,000 రూపాయలు 11,000 రూపాయలు అండి నాకు మీరు చెల్లించి మీ గోతనం చేయాలి. ఈ గోతనామా చెప్పి దేవుడికి రికమెండ్ చేద్దాను కాదు, 11,000 అడిగింది నేను. వాళ్ళు ఇచ్చిన పంతులు కాలకి, వాళ్ళు పెట్టే భోజనానికి, అక్కడ చేయాల్సిన పూజా సామాగ్రికి, ఆ స్వామివారికి ఆనందపరిచేదానికి చేసేటువంటి అభిషేకాలకి, ఆ నువ్వుల నూనెకి, నువ్వులకి, వీటికి డబ్బులు భగవంతుడికి ఏంది, నేను ఇచ్చేది ఆయన మనకి ఇస్తే ఆయన ఇస్తాడనే కదా మనల్ని పూజ చేస్తుంది. భగవంతుడు మనం ఇచ్చేది ఏముంటుంది ఇక్కడ బొందా. కాబట్టి నో రికమెండేషన్ ది గాడ్, భగవంతుడు ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చూసారని. కాబట్టి ఆయన ఆరాధించాలి. ఇది మార్గం చెప్పడం, ఇది మార్గం, ఒక మార్గం అని చెప్పడం అంతవరకే మన పాత్ర. అది ఎవరు తెలుసుకొని దాని వాస్తవాన్ని నమ్మి వాళ్ళ ఆత్మవిశ్వాసంలో ప్రయాణిస్తారో అప్పుడే వాళ్ళు పనులు అవుతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా బలవంతంగా ఏదో గురుగారు చెప్పారు, మనకు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తే రుణాలు మారిపోతాయి, మా అమ్మాయి వేలు అవుతుంది, ఏదో అయిపోతుంది, 11,000 కదా పోతే 1,000 కదా, అట్లా అట్ట చేయడం నాకు ఇష్టం లేదు, అట్ట నేను చెప్పకూడదు చెప్పలేను. అవును గురుగారు, ఏదైనా ఫ్రాంక్ క్లియర్గా ఉండండి, ఖచ్చితంగా గ్రహ అనుగ్రహమే చూపు. రేపు కార్తీక మాసం అని అంటే ఎందుకనేది మళ్ళీ చెప్తున్నా వినండి, మీకు తెలుసో తెలియదు, కార్తీక మాసం అంటేనే శనేశ్వర మాసం గుర్తుపెట్టుకోండి. మాసాల్లో 8 మాసం కార్తీక మాసం ఇది బాగా డాక్టర్ జంజాలు చెప్పేవన్నీ వస్తే విరుద్ధంగా ఉంటాయి. కొంతమంది అంతా నవ్వుకుంటారేమో, మీరు నవ్వుకోండి, ఏమైనా నిందించడం నాకు సంతోషమే కానీ విషయం మాత్రం అర్థం చేసుకోండి. అందుకని నేను ప్రత్యేకంగా శని భగవానికి 30 రోజులు మీ కర్మ దోషాలు దొరికేదానికి తైలాభిషేకం చేస్తాను, తిలార్చన చేస్తాను, నువ్వుల నూనె అభిషేకం చేస్తాను చెప్పడానికి ప్రధాన కారణం అది. ఇక రుద్రభోమాలు చేయడము ఇవన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి కదా, రోజు చూస్తూ ఉన్నా ఉన్నారు ప్రత్యేకంగా. దానితోడు నాగదేవతలు చేయటం, అలాగే కూడాను కార్తీక జ్వాలతో అన్నం, తర్వాత కాశీక్షేత్రం, ఇవి ఇంపార్టెంట్. వాటిని మీరు అర్థం చేసుకొని వెంటనే కింద మనం సంపాదించుకొని అటు జాతక విషయాలు, ఇటు యాగ విషయాలు, యాగం ఒక యోగాన్ని ఇస్తుంది, మళ్ళా 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 గుర్తుపెట్టుకుని చేసుకోండి. శుభం, మరొకరితో మాట్లాడతాం గురుగారు. అలాగే మరి రేపు గురుగారు బ్రహ్మతంభంలో నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం 30 రోజులు కూడా అనేక కార్యక్రమాలు యాగాన్ని నిర్వహిస్తున్నారు నరసింగులు దివ్యక్షేత్రంలో. అలాగే ప్రత్యేకంగా కూడా రేపు కార్తీక మాసంలో నవంబర్ 24వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు వరకు కూడా కాశీక్షేత్రంలో కూడా యాగంలో ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క పేర్లతో కూడా అనేక కార్యక్రమాలు, సహస్ర దీపారాధన అర్చనలు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హోమాలు కాశీక్షేత్రంలో కూడా. మరి రేపు కార్తీక మాసంలో జరుగు 30 రోజుల యాగంలో పాల్గొనేవారు, అలాగే ఆ యొక్క వివరాలు తెలుసుకునేవారు కింద నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకుని యాగంలో మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు నవంబర్ 9వ తారీఖున నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు, సంప్రదించాలనుకునే వారు ముందుగా అపాయింట్మెంట్ కొరకు చక్కగా మీరు నేరుగా కలిసి మాట్లాడవచ్చు గురుగారితో. మన నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క అపాయింట్మెంట్ నెంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్ లో. ఓకేనండి, చెప్పండి మీ గురించి. అయితే పుట్టిన తేదీ సమయం చెప్పండి. నా గురించి మేడం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6/23/1997. మళ్ళీ చెప్పండి. 23/6/1997. ఓకేనండి, టైం చెప్పండి. టైం మార్నింగ్ 7:30. జై గ్రహదేవాయ నమః, జై జై గ్రహదేవాయ నమః. గ్రహానుగ్రహ ప్రాప్తిరస్తు నాయన, నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక తరవ నీ జీవితాన్ని జాతకాన్ని నేను చూసినప్పుడు ఒక్క మాటతోటి నీకు చెప్పాలంటే గత 2 సంవత్సరాల 6 నెలల నుంచి కూడా ఏ విషయంలో కూడాను నువ్వు చెప్పిన ఈ జాతకుడు ఒక పని చేసినట్టు కానీ ఒక దాంట్లో ఆర్థికంగా నిలబెట్టినట్టు కానీ అతను మనశ్శాంతిగా ఉండి పక్క వాళ్ళ మనశ్శాంతిగా ఉంచేదానికి ప్రయత్నించిన కానీ కానీ దాఖలా ఉండవు నాయన. హలో, హలో, వింటున్నారండి? మీరు టీవీ చూస్తున్నారు, మరి మాట్లాడాలి కదండి, మిగతా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో, ఇప్పుడు ఏం చెప్పానో విన్నావా నాన్న? చెప్పండి. ఇందాక నీకు నేను ఏం చెప్పానో విన్నావా అంటున్నా. వాచ్ కట్ అయినప్పుడు కట్ అయిందని చెప్పారు కానీ మళ్ళీ మీ హలో అనేది అక్కడ కింద నెంబర్ వస్తున్నాయి చూడు నాయన. హైదరాబాద్లో ఉండగా రేపు వచ్చి కలువు నాయన, నన్ను రేపు కలువు, హైదరాబాద్లో ఉంటాను నేను, కలువు. శుభం, మరొకరితో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలో చెప్పండి, పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి, సంవత్సరం చెప్పండి, టైం చెప్పండి. ఏమండి
జై గ్రహదేవాయ నమః జై జై గ్రహదేవాయ నమః గ్రహదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు తల్లి ఈ అమ్మాయి పెళ్లి విషయంలో మీరు జాత తీసుకోకపోతే ఇబ్బంది పడతారమ్మా ఏ ఊరమ్మా మీది తణుకు దగ్గర రైట్ కింద నెంబర్ వస్తున్నాయి చూసుకొని ఒకతనం మాట్లాడి ఆ యాగం ఒకటి చెప్పారు ఆ యాగంలో పాల్గొనండి కుజదోషము వివాహ దోషాలు కాశప దోషాలు అవన్నీ నివారణ అవుతాయి కనీసం ఆ పని చేయండి త్వరగా పెళ్ళి అవుతుందమ్మా ఏం భయపడవాకు ఖచ్చితంగా అవుతుంది కానీ మీ ప్రయత్నం ఇస్తే ఇట్లా పెట్టుకుంటే కాదు ప్రయత్నించు నీకు మంచి జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న శుభం ఇక కాబట్టి మాట్లాడండి గురుగారు కాబట్టి ప్రత్యేకంగా మా భక్తులందరూ కూడాను సమయం ఆసన్నమైంది మిత్రమా అన్నట్టుగా ఈరోజు 27వ తారీఖు సంపూర్ణమైపోయాం రేపు ఎల్లుండి అంటే రేపు కాదు ఎల్లుండి శుక్రవారం అంటే శుక్రవారం శుక్రవారం అంటే ఇంకా మనకు ఒక 8 రోజులు టైం మాత్రమే ఉంది ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది మీరు ఆషామాషిక తీసుకోవాకండి అందులో ఇక్కడ నేను చెప్పాను శని అమావాస్య ఒకటి వస్తుందని చెప్పాను ఆ రోజు చతుర్థ గ్రహ కూటమి కూడా ఉంది ప్రత్యేకంగా ఈ సంవత్సరము ధనుసు మకర కుంభ మీన రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది వాస్తవం కాదా వాళ్ళే పరిశీలించుకోవాలి రాశులు చూసుకోవాలి ధనుసు మకరం కుంభ రాశులు అది ఏ రాశి ప్రభావంతో ఉంటుంది అలాగే కర్కాటక మిథున రాశుల వారికి కూడాను సెకండరీ ఇబ్బంది కలిగిస్తుంది ఆ తర్వాత కన్యా తుల రాశుల వారికి మేషరాశి వారికి 3 రకమైన సమస్యలు ఏర్పడుతుంది కాబట్టి నా భక్తులు ఆ నక్షత్రం ఈ నక్షత్రం 20 నక్షత్రం వారికి కూడాను కార్తీక మాసం ఇంట్లో ఎవరి నక్షత్రాలు రకరకాలు ఉంటాయి కాబట్టి ఒక 5 గురు సభ్యులతోటి వాళ్ళ గోత్ర నామ నక్షత్రంతోటి రేపు 5వ తారీఖు శుక్రవారం నుంచి కూడా డిసెంబర్ 6వ తారీఖు శని అమావాస్యతో కలుపుకోవడం కూడా శని భగవానికి సర్వ అర్ధాష్టమ అష్టమ ఏనాశం దోషము తొలగేదాని కోసం ప్రత్యేకంగా కూడా నువ్వుల నూనె అభిషేకం చేస్తున్నారు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు బిల్వార్చి సాయంత్రం పూటేమో ఈశ్వరుడికి పగులు పూటేమో ఉదయం పూటేమో శనిశ్వరుడు శనేశ్వరుడు ఈశ్వరుడు రెండు నరసింహుడి క్షేత్రంలో ఉంటాయి ఈ రెండు నరసింహుడి క్షేత్రంలో ఉంటాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎనీ హౌ ఎని ఎవరైనా రావచ్చు చూడొచ్చు వీక్షించవచ్చు అలాగే 4వ చతుర్రోజు 3000 నాగదేవతలకి ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నారు ఇది ఈ భక్తుల యొక్క గోతనామ క్షేత్రాల్లో ఇంకా నాగశిలా ప్రతిష్టలు చేయించుకోవాలి అనే సంకల్పం కలిగే వాళ్ళు వెంటనే కింద మనం సంబంధించి మీరు విషయం తెలుసుకొని మీరు అడ్వాన్స్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి మీ శిలా గిలాన్ని ఏర్పాటు చేస్తారు ఆ మేళాలు అవన్నీ ఉంటాయి వచ్చి చేయించుకోవచ్చు అది ఒక పద్ధతి ఉంది సరే రావచ్చు రాలేకపోవచ్చు అనుకుంటే 30 రోజులు కంటిన్యూషన్గా 5వ తారీఖు నవంబర్ 5 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా మీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ గోతనామాలతో ఆ శని భగవానికి ఈశ్వరుడికి చేసేటువంటి చేస్తూ యాగం చేస్తూ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడిపుకట్టి ఆ తర్వాత 24వ తారీఖు నుంచి 5 రోజుల పాటు కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ ఘాట్లు అక్కడ కూడా భక్తులు రావచ్చు ఏదైనా ఓపెన్ అందరూ ఏంటండి నో సీక్రెట్ డైరెక్ట్గా వచ్చి రావచ్చు మీరు కూడా చూడవచ్చు పాల్గొనవచ్చు 24 నుంచి 29 వరకు కూడా కేదార్ ఘాట్లో ప్రత్యేక రుద్రహోమాలు ఇవన్నీ చేసి సాయంత్రం సహస్ర దీపారాధన మహోత్సవం 1000 దీపాలు మీ గోతనామాలు వెలిగించి ఏర్పాటు చేస్తున్నారు అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా మీరు తీసుకునేదాన్ని కింద నెంబర్ వల్ల సంపాదించండి జాతక విషయాలు తీసుకునేదాన్ని కూడా కింద నెంబర్ వల్ల సంపాదించండి ఇవన్నీ అయితే మీకు అష్టాదాల మహాలక్ష్మి యంత్రం కానీ లేకపోతే మెడలో వేసుకునే డాలర్ కానీ రెండు ఏదో ఒకటి అది ఏం చేస్తారనేది ఆ సందర్భం సమయాన్ని బట్టి నా మనసుకు వచ్చిందాన్ని బట్టి ఆ పరమేశ్వరుడు మీకు ఏది అనుగ్రహం కలిగించాలనుకుంటారో మీ లక్ష్మి గృహంలో ఉండాలనుకుంటే అది పంపిస్తారు చేసేది అష్టాదాల మహాలక్ష్మి యంత్రం దాంట్లో మళ్ళా సెకండరీ తీరు ఉండదు అదే అది ఎట్లా పంపిస్తారనేది సెకండరీ విషయంలో ఉంటాయి అంటే ఒక తర్వాత వెండి ఇంకా ఎక్కువ ఖరీదు రాయి తక్కువ కదా కానీ వెండి అంటే ఎక్కువ అవుతుంది అంటే నావన్నీ ఎట్లుంటాయో నీకు తెలుసు ఇప్పుడు ఒక యంత్రం చూపించాను ఆ యంత్రంలోనే మెడలో వేసుకోవాలి ఏర్పడిందంటే వీటితో చేసి పంపిస్తాను అది ఇంట్లో పెట్టుకునేది ఇది మెడలో వేసుకుని అట్లా ఎట్లా చేస్తామనేది ఆ సందర్భం సమయం బట్టి చేస్తాను దాంతో కాశీ రుద్రాక్షమాల పరమేశ్వరుడు చేసిన మాల పంపిస్తాం తర్వాత పోతే అన్నిటికన్నా ముఖ్యము ఈ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టినప్పుడు దాంట్లో వాడిన రాగి నాణ్యం ఇవన్నీ పక్కన పెట్టండి ఆ నాణ్యం ఇన్ని రోజులు మంత్రాలతోటి సృజింపజేయబడింది ఆ నాణ్యం అగ్ని పునీతమై వస్తే అది మీరు ధరిస్తే ఆరోగ్యానికి అదే నాణ్యం అవుతుంది రాగికి నాణ్యం ఎంత ఉందో మీరు కనుక్కోండి ఇది ఏం చెప్పినా ఒక సైంటిఫిక్ రీజన్లో చెప్తున్నా నేను ఇవన్నీ చేసే మూలికలు కానీ దాంట్లో సైన్స్ సంబంధం ఉంటాయి కనుక ఇవన్నింటినీ మీరు ఆకులింప చేసుకునేదానికి అటు జాతక విషయాలు చూసుకునేదానికి ఇటు యాగ విషయాలు చూసుకునేదానికి కాశీ వచ్చేదానికి అన్నిటికీ గాను చిన్న నెంబర్ వాళ్ళు సంపాదిస్తే సర్వ విషయాన్ని తెలియజేస్తారు కాల సమయం అయిపోయింది కనుక మళ్ళా రేపు మీ ముందుకు వచ్చి మీకు సమస్య ఉన్న వాళ్ళు తెలియజేస్తా ఏమి చెప్పినా ఎవరికి చెప్పినా గుర్తుపెట్టుకోండి మీరు చేయకుండా మీకు ఏదో ఫలితం వస్తుందని ఆశించడం వేస్ట్ మీరు ఇక్కడ కూర్చొని మీకు బ్రహ్మాండం ఉంటుందని ఆస్వాదిస్తే కుదరదు కాబట్టి దయచేసి మీకు మీరే తెలుసుకొని గురుగారు చెప్పిందంటే వాస్తవం ఉందనుకుంటే వెంటనే
కింద మిమ్మల్ని సంప్రదించి మీరు ముందుకు రండి, లేదంటే మీ ఇష్టం, మీ అభిప్రాయం మీకే వదిలేస్తున్నా. కానీ మీరు బాగుండాలని ఆ యొక్క నవగ్రహ దేవత అనుగ్రహం కలుగు కాక, నవగ్రహ దేవత అనుగ్రహం కలుగు కాక, నవగ్రహ దేవతల అనుగ్రహం కలుగు కాక అని ఆస్వాదిస్తున్నా. దైవానుగ్రహం మీకు ఎట్లయినా ఉంటుంది, గ్రహానుగ్రహం లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇదే డాక్టర్ రంజాశాస్త్రి చెప్పేది. శుభం, నమస్కారం. ధన్యవాదాలు గురువుగారు. రేపు మరి గురువుగారి బ్రహ్మతుంభులు నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం 30 రోజులు కూడా యాగ కార్యక్రమాన్ని నరసింగుల దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. మరి మీకు అర్ధాశ్రమ శని కానీ ఎలినాటి శని కానీ అలాగే కుజదోషాలు, సర్వకాల సర్పదోషాలు, వివాహం ఆలస్యమవుతున్నా ఎటువంటి సమస్య ఉన్నా సంకల్ప సర్వాభిష్ట సిద్ధిముడుపు కట్టించుకుని యాగ కార్యక్రమం కార్తీక మాసం 30 రోజులు కూడా మీ యొక్క గోత్రనామాల నమోదు కొరకు కింద కనపడుతున్న నంబర్లను సంప్రదించండి. అలాగే గురువుగారు రేపు వచ్చే నెల నవంబర్ 9వ తారీఖులో నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు. ముందుగా సంప్రదించేవారు కింద కనపడుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించండి. 9666655209 అనే నంబర్ని సంప్రదించవచ్చు. చూసారు కదా, ఇది వాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.